హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎండిటీవీ వెజ్ ఫుడ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు కాకరకాయ తోటి కారం పొడి చేశాను. మనకి సేమ్ నల్లకారం చేసుకుంటాం కదా, అలానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కాకరకాయ అనగానే బాగా ఎక్కువ చేదుగా ఉంటుంది కదా, చేదు తక్కువ, అలాగే కారం కూడా కొంచెం తక్కువగా వేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయాలి ఇది. పిల్లలు, పెద్దవాళ్ళు, ముఖ్యంగా బాలింతలకైతే చాలా చాలా మంచిదన్నమాట. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూసేద్దాం. నేను మా ఇంట్లో ఎక్కువగా తింటారు కాబట్టి నేను ముందే 1/2 కిలో కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను కాకరకాయలు. తీసుకొని పైన పొట్టంతా తీసాను. నేను ఇవి తెచ్చిన వెంటనే చేయకుండా 1 డే 2 డేస్ అలా ఆగి చేశాను అనమాట. కొంచెం అది మగ్గే కొద్దీ చేదు కూడా కొంచెం లైట్గా తగ్గుతుంది, అందువల్ల ఇప్పుడు చేశాను. దాంట్లో ఉన్న సీడ్స్ కావాలంటే తీసేసుకోవచ్చు మీరు. నేను గింజలతో సహా వేసాను. ఒకవేళ పండితే కనుక తీసేయండి, పండిన సీడ్స్ వేస్తే అంత మంచిగా రాదు రెసిపీ అయితే. ఇలా పొట్టు తీసేసిన తర్వాత నీట్గా కడిగేసి ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి. ఈలోపు స్టవ్ పైన బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. మరీ డీప్ ఫ్రైకి ఏం కాదు, అలాగని మరీ కర్రీ అంత కాదు, కొంచెం మీడియంగా వేసేసుకోండి. 1 టీ గ్లాస్ అంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడాను ఆ కడాయిలో వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు, క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించండి బాగా. ఇది కొంచెం టైం పడుతుంది. నేను 1/2 కిలో తీసుకొని మొత్తం అన్నీ ఒకేసారి వేసాను. మీరు ఒకవేళ ఫాస్ట్గా అయిపోవాలంటే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని వేసుకోండి. 2 టైమ్స్ అయితే 2 బ్యాచెస్ కింద వేసుకుంటే ఈజీగా అయిపోతుంది. నేను హై ఫ్లేమ్లో పెట్టేసి ఆ కొంచెం ఆయిల్లోనే ఎక్కువసేపు వేయించాను అనమాట. ఫైనల్గా అయితే చూపిస్తాను ఎలా వేయించానో. దీంట్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వేస్తాము, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట. జలుబు దగ్గు వచ్చినప్పుడు కూడా తినడానికి బాగుంటుంది. మెయిన్గా కాకరకాయ మనకి హెల్త్కి మంచిది కాబట్టి ఏదో ఒక రకంగా తినేసేయాలంటే. ముక్కలైతే ఇలా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాము. మరీ పచ్చిగా ఉండొద్దు, అలాగని మరీ మాడిపోయినట్టుగా ఉండకూడదు. తర్వాత మళ్ళీ దీన్ని మనం ఫ్రై చేస్తాము. ఇలా ఈ కలర్లో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది. ఇవి ఆయిల్ రాకుండా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టాలి. ఆయిల్ అయితే వేడివేడిగా ఉంది కదా, మిక్సీ జార్లో తీసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను నేను. కరివేపాకు సపరేట్గా తాలింపులో వేస్తే పిల్లలు చాలామంది తినరు, అందుకనేసి నేను పౌడర్ లాగే చేసేసి ఇస్తే తినేస్తారు. అందులో మనకు తీయడానికి ఏముండదు, బ్లెండ్ చేసిన తర్వాత అది మొత్తం మెత్తగా అయిపోతుంది పౌడరు, అందువల్ల వాళ్ళు కలుపుకొని తినేస్తారు. అందువల్ల నేను ఇలా చేశాను అనమాట. ఆయిల్లోనే వేసి బాగా ఫ్రై చేశాను క్రిస్పీగా అయ్యేంత వరకు. ఈ రెండు కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని ఒక ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ 2-3 టైమ్స్ అలా గ్రైండ్ చేసుకున్నామంటే ఇది లైట్గా పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఆ బిట్ అయితే మిస్ అయిపోయిందండి, దొరకట్లేదు. అక్కడ వీడియో షూట్ చేశాను కానీ దొరకట్లేదు ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇలా మళ్ళీ అదే బాండీలో ఆయిల్ అంతా తీసేసి 1-2 స్పూన్ల ఆయిల్ వేసి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించాలి దీన్ని. ఇప్పుడు మనకు టేస్ట్ సరిపడా ఉప్పు, కారం, కొంచెం లైట్గా పసుపు వేసేసుకొని ఒక పెద్ద సైజు ఎల్లిగడ్డ దంచి దీంట్లో వేసుకోండి. పొట్టుతో సహా వేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇక్కడ వేసే మసాలాలని కూడా మన టేస్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవడమే. కారం ఎక్కువ తినేవాళ్ళు కారం వేసుకోండి. నేను పిల్లలు తినాలనేసి కొంచెం లైట్ చిన్న స్పూన్తో కొంచెం కొంచెంగా వేశాను. ఇలా బాగా రోస్ట్ చేసుకోండి. ఎంత టైం పట్టదు, జస్ట్ 2 మినిట్స్ అలా పడుతుంది అంతే. కలర్ కూడా చేంజ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుంది. నేను మిక్సీ చేసేటప్పుడు దీంట్లో నల్ల మినపప్పు కూడా వేయించేసి వేసానండి, అది కూడా మిస్ అయిపోయింది. ఎందుకు నిన్న కొంచెం పవర్ కట్ అయింది, వీడియో తీసేటప్పుడు కూడా ఐఫోన్ స్టోరేజ్ ఎక్కువైపోయి కొంచెం మిస్ అయింది అనమాట వీడియో, అందుకని ముందే చెప్పేస్తున్నాను. దాంట్లో మినపప్పు కూడా వేయించుకొని వేసుకోండి. ఒకవేళ పొట్టు మినపప్పు ఉంటే కనుక డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. పెద్ద సైజు వెల్లిపాయ దంచేసి దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. బాగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు. గాజు సీసాలో కానీ ఏదైనా మూత గట్టిగా ఉన్న డబ్బాలో వేసుకొని పెట్టుకున్నామంటే డైలీ తినేటప్పుడు ఒక ముద్ద తిన్నామంటే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. తినని వాళ్ళు కూడా కాకరకాయ ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.